సర్వే నంబర్ 1లో భూములు కేటాయించాలి. అండజర ఫారెస్ట్ సర్వే నంబర్ 1లో కేటాయించాలి. జోహార్ జోహార్ డాక్టర్ భీమ్. దళితులకు సర్వే నంబర్ 1లో భూములు కేటాయించాలి. సర్వే నంబర్ 1లోని ఎంబలూరు అంబేద్కర్ నగర్ లో ఉన్నటువంటి దళితులకు అనేక సంవత్సరాలుగా ఈ రోజుకి కూడా ఎటువంటి భూములు లేక ఏదైతే సర్వే నంబర్ 1లో సుమారు 230 ఎకరాలు ఏదైతే ప్రభుత్వ అనాధీన భూమి ఉందో, అన్రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, ఆ భూముల్ని ఈ దళిత వర్గాలు సాగు చేసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు అది వాళ్ల భూమా లేకపోతే రెవెన్యూ అన్రిజర్వ్ భూమి అనేది తెలియకుండా దళితుల్ని ప్రతిసారి ఆటంకపరుస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ మీ మీద అటవీ యాజమాన్ యొక్క చట్టం కింద మీ మీద కేసులు పెడతానని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అనేక పర్యాయాలు ఎంఆర్ఓ కార్యాల చుట్టూ, ఆర్డీఓ కార్యాల చుట్టూ, కలెక్టర్ కార్యాల చుట్టూ తిరగడం తప్ప కూలి పని చేసుకుంటేనే రొక్కాడితే డొక్కాడినటువంటి మా దళిత వర్గాల యొక్క పరిస్థితి, దీన పరిస్థితి ఎల్లకాలం ఇలాగే కొనసాగాలని చెప్పి యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని నేను ప్రశ్నిస్తున్నా సూటిగా. మరి ప్రత్యేకించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యధికంగా దళితులకు ప్రాధాన్యస్తున్నటువంటి క్రమంలో మరి అన్రిజర్వ్ ఫారెస్ట్ గా ఉన్నటువంటి 230 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది జాయింట్ గా ఇటు ఫారెస్ట్ వారు రెవెన్యూ వారు జాయింట్ గా సర్వే జరిపి అన్రిజర్వ్ ఫారెస్ట్ ఎంత ఉందో దాన్ని బైఫ్రికేట్ చేసి ఇది ఎంత వచ్చినా సరే ఆ దళిత వర్గాలకి తలా ఎకరా 2 ఎకరాలు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని మరి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రిని గౌరవ ముఖ్యమంత్రి వారిని మేము దళిత సంఘాల తరఫున రాష్ట్ర దళిత సేన తరఫున మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం, కోరుచున్నాం. కానీ ఈరోజు అటవీ యాజమాన్య భూ హక్కు చట్టంలో గిరిజనులకు మాత్రమే హక్కు ఉంది, కానీ దళిత వర్గాలకు కూడా మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గిరిజనులకి అటవీ యాజమాన్యకు చట్టం కింద భూములు కేటాయించారు. మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దళితులకు అటవీ యాజమాన్యకు చట్టం కల్పించాలని చెప్పి రాబోయేటువంటి పార్లమెంటులో ఇదే అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి నిజమైనటువంటి కూలి పని చేసుకునేటువంటి దళిత వర్గాలకి ఈ అటవీ యాజమాన్య హక్కు చట్టం కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాష్ట్ర దళిత సేన జిల్లా చైర్మన్ బొమ్మిళ్ల బాలచన్నయ్య.